ఓం శాంతి. ఈరోజు మురళి తేదీ నవంబర్ 20, 2020. ఉదయ మురళి బాగ్దాద మధువనము. మధురమైన పిల్లలార, మీరిప్పుడు పూర్తిగా తీరంపై నిల్చొని ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ తీరము నుండి ఆ తీరానికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రశ్న: ఏ ఒక్క విషయం గుర్తుంటే స్థితి అచల్ అడోలంగా అంటే స్థిరంగా తయారవుతుంది. జవాబు: జరిగిపోయిందేదో జరిగిపోయినది. గతం గతః, జరిగిపోయిన వాటి గురించి ఆలోచించరాదు, ముందుకు సాగుతూ ఉండాలి. సదా ఒక్కరి వైపే చూస్తూ ఉంటే స్థితి అచల్ అడోలంగా అవుతుంది. మీరిప్పుడు కలియుగపు హద్దును వదిలేశారు, మళ్ళీ వెనుకకు తిరిగి ఎందుకు చూస్తారు? గతాన్ని ఎందుకు ఆలోచిస్తారు? బుద్ధి అటువైపు కొద్దిగా కూడా వెళ్ళరాదు. ఇదే సూక్ష్మమైన చదువు. ఓం శాంతి. రోజులు మారుతూ ఉంటాయి, సమయం గడిచిపోతూ ఉంటుంది. ఆలోచించండి, సత్యయుగము మొదలుకొని సమయము గడిచిపోతూ గడిచిపోతూ ఇప్పుడు కలియుగంలో కూడా చిట్ట చివరిలోకి నిల్చుని ఉన్నారు. ఈ సత్య, త్రేత, ద్వాపర కలియుగాల చక్రము కూడా ఒక మోడల్ వంటిది. సృష్టి చాలా పొడవు వెడల్పు గలది. దాని సమూన అంటే మోడల్ రూపాన్ని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇంతకు ముందు ఇప్పుడు కలియుగము పూర్తి అవ్వనున్నామని తెలియనే తెలియదు. ఇప్పుడు విషయం అంతా తెలిసినది కనుక పిల్లలు కూడా బుద్ధి ద్వారా సతయుగం నుండి ప్రారంభించి చక్రము తిరిగి కలియుగ అంతిమము చిట్ట చివరిలోకి వచ్చి నిల్చోవాలి. టిక్ టిక్ అని అంటూ ఉంటుంది, డ్రామా తిరుగుతూ ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఇక ఎంత లెక్క మిగిలి ఉన్నది? కొద్దిగా మిగిలి ఉంటుంది. ఇందుకు ముందు తెలియనే తెలీదు. ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకున్నారు. చిట్ట చివరిలో కోన మిగిలి ఉన్నదని తండ్రి అర్థం చేయించారు. ఈ ప్రపంచము నుండి ఆ ప్రపంచములోకి వెళ్ళేందుకు ఇప్పుడిక కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉన్నది. ఈ జ్ఞానము కూడా ఇప్పుడే లభించింది. మనము సతయుగము నుండి మొదలుకొని చక్రములో తిరుగుతూ తిరుగుతూ ఇప్పుడు కలియుగ అంతిమంలోకి వచ్చి చేరుకున్నాము. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి. వచ్చే గేటు, వెళ్ళే గేటు వేరువేరుగా ఉంటాయి కదా, ఇది కూడా అలాంటిదే. ఒక్క కొద్దిగా మాత్రమే మిగిలి ఉంటుందని పిల్లలైనా మీకు అర్థం చేయించారు. ఇది పురుషోత్తమ సంగమయుగము కదా. ఇప్పుడు మనము చివరిలో నిల్చొని ఉన్నాము. సమయం చాలా కొద్దిగా మిగిలి ఉన్నది. ఇప్పుడిది పురాతన ప్రపంచమై ఉన్న కారణంగా దీనిలోని మమత్వము తొలగాలి. ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. అర్థము చేయించే విధానం చాలా సహజమైనదిగా లభించింది. దీనిని బుద్ధిలో ఉంచుకోవాలి. చక్రము బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. ఇప్పుడు మీరు కలియుగంలో లేరు. మీరు ఈ హద్దును అంటే తీరాన్ని వదిలేశారు. మళ్ళీ ఆ వైపు మీరు వెళ్తున్నారు. అందుకు గుర్తు కూడా తెలుసు కదా, పాత ప్రపంచాన్ని వదిలేశారు. మనము పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నాము. మళ్ళీ వెనుకెందుకు తిరిగి చూడాలి? బుద్ధియోగమును వికారీ ప్రపంచంతో ఎందుకు జోడించాలి? ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. కొంతమంది రూపాయలు అనా అంత కూడా అర్థము చేసుకోలేరని బాబాకు తెలుసు. వింటారు, మర్చిపోతారు. మీరు వెనుక వైపు కూడా చూడరాదు. బుద్ధిని పూర్తిగా ఇక్కడే పెట్టాలి. మనము దూరంగా వచ్చేసాము, మళ్ళీ వెనుకకు ఎందుకు చూడాలి? ఇక గతం గతః, ఇంత చాలా సూక్ష్మమైన విషయాలు అర్థం చేయిస్తానని తండ్రి చెప్తున్నారు. అయినా పిల్లలు భుజాలెందుకు వెనుక వ్రేలాడుతూ ఉన్నాయి?
కలియుగము వైపు తగులుకొని ఉన్నాయి. భుజాలను ఇటువైపు తిప్పమని తండ్రి అంటున్నారు. ఆ పురాతన ప్రపంచము మీకు పనికి వచ్చేదేమీ కాదు. బాబా మీకు పురాతన ప్రపంచముపై వైరాగ్యమును తెప్పిస్తారు. కొత్త ప్రపంచము సమ్ముఖములో నిల్చొని ఉన్నది. పురాతన ప్రపంచంపై వైరాగ్యము రావాలి. ఇలాంటి స్థితి మాకు ఉందా అని ప్రశ్నించుకోండి. గతం గతః అని తండ్రి చెప్తున్నారు. గతించిన దానిని గురించి ఆలోచించకండి. పురాతన ప్రపంచంపై ఏ విధమైన ఆశను ఉంచుకోకండి. ఇప్పుడు ఒకటే ఉన్నతమైన ఆశను ఉంచుకోవాలి. మనము సుఖధామానికి వెళ్ళాలి. బుద్ధిలో సుఖధామమే గుర్తుండాలి. వెనుకకు ఎందుకు తిరిగి చూస్తారు? అనేక మంది తమ వీపును వెనుక తిప్పుకొని వెళ్ళిపోతారు. మీరిప్పుడు పురుషోత్తమ సంగమయుగములో ఉన్నారు. పురాతన ప్రపంచము నుండి ఆవలి తీరానికి చేరుకున్నారు. ఇది అర్థము చేసుకోవలసిన విషయము కదా. ఎక్కడా నిల్చోరాదు, అంటే ఆగిపోరాదు, ఎక్కడా చూడరాదు. గడిచిపోయినా వాటిని గుర్తు చేసుకోరాదు. ముందుకు సాగుతూ పోతూ ఉండండి, వెనుకకు చూడకండి అని తండ్రి చెప్తున్నారు. ఒకేవైపు చూస్తూ ఉండండి, అప్పుడే అచల అడోలమైన స్థిరమైన స్థితి ఉంటుంది. ఆ వైపు చూస్తూ ఉంటే పురాతన ప్రపంచంలోని బంధుమిత్రులు మొదలైన వారు గుర్తుకు వస్తూ ఉంటారు. నెంబర్ వారుగా ఉన్నారు కదా. ఈరోజు చూస్తే చాలా బాగా నడుస్తూ ఉంటారు, రేపు చూస్తే క్రింద పడిపోతారు. మనసు ఒక్కసారిగా తొలగిపోయి ఉంటుంది. మురళి వినేందుకు కూడా మనసు రాని విధంగా గ్రహచారం కూర్చుండిపోతుంది. ఇలా అవుతూ ఉంటుంది కదా, ఆలోచించండి. తండ్రి చెప్తున్నారు, మీరిప్పుడు సంగమ యుగములో నిల్చొని ఉన్నారు కనుక మీ ముఖము ముందుకే ఉండాలి. ముందు ఉన్నది కొత్త ప్రపంచము, అప్పుడే సంతోషము కలుగుతుంది. ఇప్పుడిక మార్గంలో చిట్ట చివరి భాగంలో కూర్చుని ఉన్నారు. వేరే దేశానికి వెళ్ళి వాపస్ మరలా వచ్చినప్పుడు ఎలాగైతే మన దేశపు వృక్షాలు కనిపిస్తాయో, చాలా దగ్గరకు వచ్చేసామని శబ్దము వేస్తే అక్కడ వారు వెంటనే వినగలగాలని అంటారు కదా. అలా పూర్తిగా దగ్గరకు వచ్చేశారు. గుర్తు చేసుకుంటే దేవతలు వచ్చేశారు. ఇంతకు ముందు అలా గుర్తుకు వచ్చేవారు కాదు. సూక్ష్మ వతనంలో అత్తవారింటి వారేమైనా వచ్చేవారా? ఇప్పుడు తల్లిగారింటి వారు అత్తగారింటి వారితో వెళ్ళి కలుస్తారు. అయినా పిల్లలు నడుస్తూ మారిపోతూ ఉంటారు. బుద్ధి యోగము వెనుకకు వెళ్ళిపోతూ ఉంటుంది. తండ్రి అంటారు, మీ అందరికీ ఇది అంతిమ జన్మ. మీరు వెనుకకు తిరిగి చూడరాదు. ఇప్పుడు దాటుకొని ఈ వైపు నుండి ఆ వైపుకు వెళ్ళాలి. మృత్యు కూడా దగ్గరకు వస్తూ ఉంటుంది. ఇక కేవలం ఒక్క అడుగు వేయటమే మిగిలి ఉంది. నావ తీరానికి చేరుకున్నప్పుడు నావ నుండి ఆ తీరానికి అడుగు వేయాల్సి వస్తుంది కదా. పిల్లలైన మీరు తీరములో నిల్చోవాలి. ఆత్మలు తప్ప స్వీట్ హోమ్కు వెళ్ళేవారు ఇంకెవ్వరూ ఉండరు. ఈ విషయము మీ బుద్ధిలో ఉన్నది. ఇది గుర్తున్నప్పుడు చాలా సంతోషం ఉంటుంది. మిమ్మలను అచల అడోలంగా తయారు చేస్తుంది. ఇదే విచార సాగర మంథనము చేస్తూ ఉండండి. ఇది బుద్ధికి చెందిన విషయం. ఆత్మలైన మనము ఆ వైపు వెళ్తున్నాము. ఇక చిట్ట చివరి భాగానికి చేరుకున్నాము. ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. దీనినే స్మృతి యాత్ర అని అంటారు. ఇది కూడా మర్చిపోతారు. చాట వ్రాయటం కూడా మర్చిపోతారు. తమ హృదయముపై చెయ్యి వేసుకొని బాబా చెప్తున్నట్లు భావిస్తున్నానా, యాత్రలో పూర్తి అంతిమ భాగానికి చేరుకున్నానా, అలాంటి అవస్థకు నాకు ఉందా అని బుద్ధితో ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి.
స్మృతి యాత్ర చేయటం భిన్న భిన్న ప్రకారాలుగా బాబా నేర్పిస్తూ ఉంటారు. ఈ స్మృతి యాత్రలోనే లీనమై ఉండాలి. ఒక ఈ సమయంలో మాత్రమే తిరిగి వెళ్ళాలి. ఇక్కడ ఉన్నప్పుడంతా ఏవైతే బంధాలు ఉంచుకున్నామో అవన్నీ అసత్య బంధాలే. సత్యమైనది సత్యయుగంలోని సంబంధము. నేను ఎక్కడ నిల్చొని ఉన్నాను అనే స్వయాన్ని చూసుకోండి. సత్యయుగము మొదలుకొని బుద్ధి ద్వారా ఈ చక్రాన్ని గుర్తు చేసుకోండి. మీరు స్వదర్శన చక్రధారులు కదా. సత్యయుగము మొదలుకొని చక్రములో తిరుగుతూ చివరిలో నిల్చొని ఉన్నారు. చివరకు వచ్చేశారు కదా. కొందరు సమయాన్ని వృధాగా గడుపుతూ ఉంటారు. 5 లేదా 10 నిమిషాలు కూడా స్మృతి చేయరు. రోజంతా స్వదర్శన చక్రధారులుగా ఉండాలి. కానీ అలా ఎవ్వరూ లేరు. బాబా విభిన్న పద్ధతులు తెలుపుతూ ఉంటారు. ఇదంతా ఆత్మకు సంబంధించిన విషయమే. మీ బుద్ధిలో చక్రము తిరుగుతూ ఉండాలి. బుద్ధిలో ఇది ఎందుకు గుర్తుకు రాదు? ఇప్పుడు మనము తీరంలో చిట్ట చివరిన నిల్చొని ఉన్నాము. బుద్ధిలో తీరం ఎందుకు గుర్తుండదు? మనం ఇప్పుడు పురుషోత్తమ యుగములో ఉన్నాము, కావున పురుషార్థము చేస్తున్నాము. ఈ సమయంలో ఇక్కడ నుండి వెళ్ళి తీరంలో నిల్చొని ఉన్నాము. పైన వలె అంటే పెన్ను వలె నడుస్తూనే ఉంటుంది ఈ సృష్టి చక్రం. దీనిలో మీరు ఎంతో అభ్యాసం చెయ్యాలి. ఎందుకు అభ్యాసం చెయ్యరు? చక్రము బుద్ధిలోకి ఎందుకు రాదు? ఇది స్వదర్శన చక్రము కదా. బాబా ప్రారంభము నుండి పూర్తి చక్రమంతా అర్థము చేయిస్తూ ఉంటారు. మీ బుద్ధి పూర్తి చక్రమంతా తిరిగి వచ్చి తీరంలో నిల్చుండిపోవాలి. బాహ్య వాతావరణపు జంజాటమేదీ ఉండరాదు. రోజు రోజుకు పిల్లలైన మీరు సైలెన్స్లోకి వెళ్ళాలి. సమయాన్ని వ్యర్థము చేసుకోరాదు. పురాతన ప్రపంచము నుండి తొలగించి కొత్త సంబంధాలతో మీ బుద్ధి యోగాన్ని జోడించండి. యోగము చేయకుండా పాపాలు ఎలా అంతమవుతాయి? ఈ ప్రపంచమే సమాప్తము అవ్వనున్నదని మీకు తెలుసు. దీని సమూన ఎంత చిన్నది. ఇది 5000 సంవత్సరాల ప్రపంచము. అజ్మీర్లో స్వర్గము నమూనా ఉన్నది. కానీ ఎవరికైనా స్వర్గము గుర్తొస్తుందా? స్వర్గం అంటే ఏమిటో వారికేం తెలుసు? 40,000 సంవత్సరాల తరువాత స్వర్గము వస్తుందని భావిస్తారు. ఈ ప్రపంచంలో కార్య వ్యవహారాలు చేస్తున్నా బుద్ధిలో ఈ ప్రపంచము సమాప్తం అవ్వనున్నదని గుర్తుండాలని బాబా పిల్లలైన మనకు చెప్తున్నారు. ఇప్పుడిక మనం వెళ్ళాలి. మనము అంతములో నిల్చొని ఉన్నాము. అడుగడుగు పెన్నులా ముళ్ళలా నడుస్తూ ఉన్నాము. లక్ష్యము ఎంతో గొప్పది కదా. అందువలన మెల్ల మెల్లగా నడుస్తున్నాము. తండ్రికి లక్ష్యము గురించి తెలుసు కదా. తండ్రి జతలో దాదా కూడా కలిసి ఉన్నారు. వారు అర్థం చేయిస్తే మరి ఇతడెందుకు అర్థము చేయించలేడు? ఇతడు కూడా వింటున్నాడు కదా. ఇతని ఏమైనా ఎలాంటి విచార సాగర మంథనము చేయకుండా ఉంటాడా? తండ్రి మీకు విచార సాగర మంథనము చేసేందుకు పాయింట్లు కూడా వినిపిస్తారు. బాబా చాలా అద్భుతంగా అర్థం చేయిస్తారు. బాబా చెప్తున్నారు, బాబా చాలా అంత్యములో ఉన్నారని కాదు, అరే ఇతడు తోక వలె తగులుకొనే ఉంటాడు, మరి చివరిలో ఎలా ఉంటాడు? ఈ విషయాలన్నీ చాలా గుహ్యాతి గుహ్యమైన ధారణ చేయవలసిన విషయాలు. పొరపాట్లు చేయటం అనేది జరుగుతూనే ఉంటుంది. బాబా వద్దకు 2 సంవత్సరాలు తరువాత వస్తారు. మేము సమీప తీరంలో చిట్ట చివరిలో నిల్చొని ఉన్నామని మీకు గుర్తుందా? ఇప్పుడిక వెళ్ళాలి. ఇలాంటి అవస్థ ఏర్పడితే అంతకంటే ఇంకేం కావాలి? బాబా
ఇది కూడా అర్థం చేయించారు. ద్వీ కిరీటధారులు ఇది కేవలం అర్థము చేయించేందుకు మాత్రమే, అంతేకాని అక్కడ ఎలాంటి ప్రకాశ కిరీటము ఉండదు. ఇది పవిత్రతకు గుర్తు. ధర్మస్థాపకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ చిత్రాలలో తప్పకుండా ప్రకాశాన్ని చూపిస్తారు. ఎందుకంటే వారు నిర్వికారులు, సతో ప్రధానమైన వారు. తరువాత మళ్ళీ రజు తమోలోకి వస్తారు. పిల్లలైనా మీకు జ్ఞానము లభిస్తుంది, అందులో మీరు పూర్తి మస్తుగా ఉండాలి. భలే మీరు ఈ ప్రపంచంలో ఉన్నా బుద్ధియోగము అక్కడ జోడింపబడి ఉండాలి, వీరితో కూడా సంబంధమును నిభాయించాలి. ఈ కులానికి చెందిన వారెవరైతే ఉంటారో వారు తప్పకుండా వెలువడతారు అంటూ, అంటే శాంప్లింగ్ కట్టబడుతుంది. ఆది సనాతన దేవీ దేవత ధర్మము వారు ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా ముందు వెనుక వస్తూనే ఉంటారు. వెనుక వచ్చేవారు కూడా ముందు వారి కంటే వేగంగా వెళ్ళిపోతారు. ఇది చివరి వరకు జరుగుతూనే ఉంటుంది. వారు పాతవారి కంటే వేగంగా అడుగు ముందుకు వేస్తారు. పరీక్ష అంతా స్మృతి యాత్ర పట్లయే ఉన్నది. భలే ఆలస్యంగా వచ్చినా స్మృతి యాత్రలో నిమగ్నమవ్వాలి. మిగిలిన వ్యాపార వ్యవహారాలన్నీ వదిలి ఈ యాత్రలోనే కూర్చోవాలి. భోజనమైతే చేయవలసిందే. మంచి రీతిగా స్మృతిలో ఉంటే అంతకు మించిన ఖుషి ఏదీ లేదు. ఇప్పుడు మనం వెళ్తున్నామనే ఒకే లగ్నములో ఉండాలి. 21 జన్మల రాజ్య భాగ్యము లభిస్తుంది. లాటరీ లభించే వారికి ఖుషి పాదరసపు మీటరు పైకి ఎక్కి ఉంటుంది కదా. మీరు చాలా శ్రమ చేయాలి. దీనినే అంత్యములో అమూల్యమైన జీవితమని అంటారు. ఈ స్మృతి యాత్రలో చాలా ఆనందము ఉంటుంది. హనుమంతుడు కూడా పురుషార్థము చేస్తూ చేస్తూ స్థిరమైపోయాడు కదా. అడవికి నిప్పంటుకుంటుంది. రావణ రాజ్యము పూర్తిగా కాలిపోతుంది. ఇదొక కథగా తయారు చేశారు. తండ్రి కూర్చొని యథార్థ విషయం ఏమిటో అర్థం చేయిస్తారు. రావణ రాజ్యము సమాప్తమైపోతుంది. దీనినే స్థిరమైన బుద్ధి అని అంటారు. ఇప్పుడిది తీరం. దగ్గరలో ఉన్నాము, మనము వెళ్తున్నాము. ఈ స్మృతిలో ఉండే పురుషార్థము చెయ్యండి. అప్పుడు ఖుషి పాదరస మట్టము పెరుగుతూ ఉంటుంది. ఆయువు కూడా ఇప్పుడు యోగబలము ద్వారానే పెరుగుతుంది. మీరిప్పుడు దైవీ గుణాలు ధారణ చేస్తున్నారు. తరువాత అవి అర్ధకల్పము నడుస్తాయి. ఈ ఒక్క జన్మలోనే మీరంతా పురుషార్థము చేస్తారు. ఇప్పుడు మీరు వెళ్ళి లక్ష్మీనారాయణులుగా అవుతారు. మరి ఎంత పురుషార్థం చేయాలి? ఇందులో పొరపాట్లు చేయరాదు, లేక సమయాన్ని వ్యర్థం చేయరాదు. ఎవరు చేస్తారో వారే పొందుతారు. తండ్రి శిక్షణనిస్తున్నారు. మనము కల్ప కల్పము విశ్వానికి అధిపతులుగా అవుతున్నామని మీకు తెలుసు. తక్కువ సమయంలోనే అద్భుతము చేస్తారు, పూర్తి విశ్వానికి పరివర్తన చేస్తారు. ఇది తండ్రికి పెద్ద విషయమేమీ కాదు. కల్పకల్పము చేస్తారు. నడుస్తూ తిరుగుతూ తింటూ త్రాగుతూ తమ బుద్ధియోగము తండ్రితోనే చేయమని అర్థం చేయిస్తున్నారు. ఈ గుప్తమైన విషయాన్ని తండ్రియే కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. తమ అవస్థను మంచి రీతిగా తయారు చేసుకుంటూ ఉండండి, లేకపోతే ఉన్నత పదవిని పొందలేరు. పిల్లలైనా మీరు నెంబరు వారు పురుషార్థం అనుసారము శ్రమ చేస్తారు. ఇప్పుడు మనము తీరంలో చిట్ట చివరన నిల్చుని ఉన్నామని భావిస్తారు. కనుక మనం ఎందుకు వెనుకకు తిరిగి చూడాలి? ముందుకు అడుగును సాగిస్తూ ఉండాలి. ఇందులో అంతర్ముఖత చాలా అవసరం. అందుకే తాబేలు ఉదాహరణగా కూడా చేస్తారు. ఈ ఉదాహరణలు మొదలైనవన్నీ మీ కొరకే.
సన్యాసులు హఠయోగులు వారు రాజ్యయోగాన్ని నేర్పించలేరు. ఈ మాట వారు వింటే వీరు మమ్మల్ని అవమానిస్తున్నారని భావిస్తారు. కనుక ఈ విషయాలన్నీ యుక్తిగా వ్రాయాలి. తండ్రి తప్ప మరెవ్వరూ రాజ్యయోగాన్ని నేర్పించలేరు. వారికి ఆలోచన నడవకుండా ఈ విషయము ఇన్డైరెక్ట్గా చెప్పబడుతుంది. పాపము వారు డైరెక్ట్గా చెప్తే అవమానిస్తారు అని భావిస్తారు. కావున పాము చావాలి కానీ కట్టె విరగరాదు. కనుక యుక్తితో నడుచుకోవాల్సి ఉంటుంది. కుటుంబ పరివారము మొదలైన వారందరితో ప్రీతిని కూడా ఉంచాలి. కానీ బుద్ధియోగము తండ్రితో జోడించాలి. ఇప్పుడు మనము ఒక్కరి మతమునే అనుసరిస్తామని మీకు తెలుసు. ఇది దేవతలుగా అయ్యే మతము. దీనినే అద్వైత మతమని అంటారు. పిల్లలు దేవతలుగా అవ్వాలి. మీరు ఎన్నిసార్లు దేవతలుగా అయ్యారు? అనేకసార్లు. ఇప్పుడు మీరు సంగమ యుగములో నిల్చొని ఉన్నారు. ఇది అంతిమ జన్మ. ఇప్పుడు ఇక వాపస్ వెళ్ళాలి. వెనుకకు ఎందుకు చూడాలి? చూస్తున్నా మీరు మీ అచంచల స్థితిలో నిల్చొని ఉండాలి. గమ్యాన్ని మర్చిపోరాదు. మాయపై విజయాన్ని పొందే మహావీరులు మీరే. ఈ గెలుపు ఓటముల ఈ చక్రము తిరుగుతూనే ఉంటుందని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. బాబా తెలుపుతున్న ఈ జ్ఞానం ఎంత అద్భుతమైనది. ఈ జ్ఞానము ఇంతకు ముందు మీకు తెలుసా? స్వయాన్ని బిందువుగా భావించాలి. ఇంత చిన్న బిందువులో మొత్తం పాత్రంతా రచింపబడి ఉంది. ఆ చక్రము తిరుగుతూ ఉంటుంది. ఇది చాలా అద్భుతమైనది. అద్భుతమని వదిలేయరాదు. మంచిది. ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింటు, వెనుకకు తిరిగి చూడరాదు. ఏ విషయములోనూ ఆగిపోరాదు. ఒక్క తండ్రి వైపు చూస్తూ తమ అవస్థను ఏకరసంగా చేసుకోవాలి. రెండవది, ఇప్పుడు తీరంలో నిల్చొని ఉన్నామని ఇంటికి వెళ్ళాలని బుద్ధిలో గుర్తుండాలి. పొరపాట్లు చెయ్యటం మానేయాలి. తమ అవస్థను తయారు చేసుకునేందుకు గుప్తంగా శ్రమ చేస్తూ ఉండాలి. వరదానము, విహంగ మార్గ సేవ ద్వారా విశ్వ పరివర్తన కార్యాన్ని సంపన్నం చేసే సత్యమైన సేవాధారి భవ. విస్తారము, విహంగ మార్గ సేవ చేసేందుకు సంఘటిత రూపంలో రూప్ మరియు బసంత్, అంటే స్మృతి మరియు జ్ఞానము, ఈ రెండు విషయాల బ్యాలెన్స్ అవసరం. ఎలాగైతే బసంత్ రూపంతో ఒకే సమయంలో అనేక మంది ఆత్మలకు సందేశమిచ్చే కార్యం చేస్తారో, అలా రూప్ అనగా స్మృతి బలం ద్వారా, శ్రేష్ట సంకల్పాల బలం ద్వారా విహంగ మార్గ సేవ చేయండి. దీని కొత్త కల్పన కూడా చేయకండి. జత జతలో సంఘటిత రూపంలో దృఢ సంకల్పం ద్వారా పాత సంస్కారాలు, స్వభావాలు లేక పాత నడవడికలనే నువ్వులు మరియు యవలను యజ్ఞంలో స్వాహ చేసినట్లయితే విశ్వ పరివర్తన కార్యం సంపన్నమవుతుంది లేక యజ్ఞం సమాప్తమవుతుంది. స్లోగన్, బాలకులు మరియు యజమాని తనపు బ్యాలెన్స్ ద్వారా పాయింట్లను ప్రాక్టికల్లోకి తీసుకురండి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్ పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.